ఇలా బస్సు దవాఖానాలు బ్రహ్మాండం కనబడతా ఉంది. నేను గతంలో బేగంపేటలో పోయినా, నేను సీనియర్ ఒక ఇనాగరేషన్ పోతే ఆ చుట్టుపక్కల ఉండే మెడికల్ షాపులు ఉండే వాళ్ళ దగ్గర పోయి కూడా అడిగిన, ఏం తమ్ముడు ఎట్లా ఉంది, ఎట్లా నడుస్తుంది బస్సు దవాఖానా అని అడిగిన. బాగా నడుస్తుందన్న, కరోనా టైంలో కూడా బాగా ఉపయోగపడ్డది. ప్లస్ డయాగ్నోస్టిక్ పరీక్షలు అంటే పేదవాడికి అయ్యే ఖర్చే విద్యా వైద్యం. పేదవాడికి అయ్యే ఖర్చులో ఆ డయాగ్నాస్టిక్ పరీక్షలకు కూడా రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఎక్స్రేలు ఇవన్నీ కూడా ఉచితంగా చేయిస్తున్న ప్రభుత్వం. డయాగ్నాస్టిక్ పరీక్షలు కూడా 50 అయితే మన వచ్చింది మైక్ కూడా వచ్చింది. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 350 బస్తీ దవాఖానాలతో పాటు ఫ్రీ డయాగ్నాస్టిక్ పరీక్షలతో పాటు టీ డయాగ్నాస్టిక్స్ పేరిట డయాగ్నాస్టిక్ పరీక్షలతో పాటు ఇవాళ మరి నిజాంసు ఉస్మానియా గాంధీ తర్వాత తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద, టిమ్స్ పేరు మీద 4 కొత్త హాస్పిటల్ కూడా కడుతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. అందులో ఒకటి మీ సనత్ నగర్లో బ్రహ్మాండంగా 1000 పడకల ఆసుపత్రి మీకోసం, మీ నియోజకవర్గంలోని పేదల కోసం, మీ బస్తీలోని పేదల కోసం. ఎర్రగడ్డలో ఈరోజు నిర్మాణం ప్రారంభమైంది. శ్రీనివాస్ యాదవ్ గారే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తొందరలో రాబోయే 9 నుంచి 12 నెలల్లో దాన్ని కూడా పూర్తి చేసి మీకు అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ ఏదైతే ఉందో పంజగుట్టలో, మీ నియోజకవర్గాన్ని అంటుకొని ఉంటుంది, పక్క ఖైరతాబాద్ ఉంటుంది కానీ మిమ్మల్ని అంటుకొని ఉంటుంది. అందులో కూడా ఇవాళ 2000 పడకలు, 2000 బెడ్స్ కొత్త బ్లాక్ కడుతున్నాం. అందులో కూడా 2000 పడకలు. అదేవిధంగా అల్వాల్లో ఇంకొక 1000 పడకలు, గడ్డి అన్నారంలో మరొక 1000 పడకలు, అదేవిధంగా గచ్చిబౌలిలో మరొక 1000 పడకలు. అంటే 4 వైపులా 4000 పడకలు. మధ్యలో హైదరాబాద్లో మరొక 2000 పడకలు. ఉస్మానియా కూడా మళ్ళీ కొత్తగా పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే దాదాపు 8000 కొత్త బెడ్స్ కూడా ఏర్పాటు చేసి పేదలకు వైద్యాన్ని విస్తరిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఎస్ఆర్ నగర్లో బ్రహ్మాండంగా 100 పడకల ఆసుపత్రి కూడా, ఇంతకుముందు 50 ఉండేది, దాన్ని అప్గ్రేడ్ చేసి 100 పడకల ఆసుపత్రి కూడా కట్టించిన నాయకుడు మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.